జీవా గారు రంగంతో మనకు దగ్గర అయ్యారు. అలాగే రౌద్రం మరి సక్సెస్ఫుల్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకున్న వాళ్ళలో మొదటిగా నేను ఉంటాను. శోభ గారు మంచి ప్రొడ్యూసర్, మంచి మంచి సినిమాలు మనకు అందిస్తున్నారు. వాళ్ళ బ్యానర్ లో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. ఈ రౌద్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. నా సోదరు గారు అబ్బాయి, సోదరు గారు చాలా కొలీగ్స్, మద్రాసులో నాకు వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్. మద్రాసు నేను పోయినప్పుడల్లా సోదరు గారిని చూసి వచ్చేవాడిని. అలాగే వారి అబ్బాయి రంగం చిత్రం 100 డేస్ పోవటం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు ఈ రౌద్రం కూడాను రంగాన్ని మించిపోవాలని కోరుకుంటూ ప్రొడ్యూసర్ గారు శోభ గారికి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి అందరికీ కృతజ్ఞత చెబుతూ సెలవు తీసుకుంటాను. సుబ్రహ్మణ్య చౌదరి గారు అంటే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి నిర్మాత, చాలా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మనం తెలుగు నిర్మాత అనే ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు. ఆ చౌదరి గారి తనయుడు జీవ ఈరోజు తండ్రి ఇన్ఫ్లుయెన్స్తో ప్రవేశించినప్పటికీ కూడా తన టాలెంట్ తోటి వరుస సినిమాలు చేస్తూ రంగం సినిమాతో మన తెలుగు హీరోలకి ఎంత స్టామినా ఉందో అంత స్టామినాతో ఆ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేసి మన తెలుగు హీరోల సరసన నేను ఉన్నాను అని ఆయన రుజువు చేస్తున్నాడు ఆయన. అందుకు జీవాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ వరవడిలో వస్తున్నటువంటి నెక్స్ట్ ఫిల్మ్ ఈ రౌద్రం సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవుతుంది. సాంగ్స్ చూసాం, నాయుడు గారు చెప్పినట్టుగా చాలా కొత్తగా ఉన్నాయి సాంగ్స్. రెగ్యులర్ ఫార్ములా సాంగ్స్లా కాకుండా అన్ని రకాలని చక్కగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవ్వాలి, నిర్మాత శోభరాజని గారికి మంచి లాభాలు రావాలి, ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ఆవిడ రోజు రోజుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. రౌద్రం సినిమా సూపర్ హిట్ కావాలి. అదేవిధంగా టైలర్ కూడా ఉన్నాయి, అదేవిధంగా పాటలు కూడా వినసొంపుగా చాలా బాగున్నాయి. ఈ విజయం విజయవంతం సాధించాలని, ఈ చిత్రం పలు రికార్డులను అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సూపర్ గుడ్ ఫిలిం ఆర్బి చౌదరి గారు అబ్బాయి. చౌదరి గారు తెలుగులో ఎన్ని గొప్ప సక్సెస్లు ఇచ్చారో, ఎటువంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు నిర్మించారో, ఈ రోజున జీవా కూడా అలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. రీసెంట్గా మనం అందరం చూసాం రంగం అనే సినిమా, చాలా గొప్పగా జెన్యున్గా పర్ఫెక్ట్గా 100 డేస్ ఆడిన సినిమా అది. సో అలాంటి మంచి మంచి సినిమాలు, మంచి కథలు సెలెక్ట్ చేసుకుని వెళ్తున్న జీవ ఈ రోజున తెలుగులో కూడా ఒక సూర్య కార్తీక్ లాగే మంచి స్థానాన్ని మన అందరి ప్రేక్షకులు అందరి దగ్గర సంపాదించారు. అలాగే ఈ రౌద్రం సినిమా డెఫినెట్గా రంగం అంతా మంచి సక్సెస్ సాధించాలని మా మేడం శోభ మేడం గారికి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, ఈ బ్యానర్ నుంచి కూడా ఇంతకుముందు ఎన్నో మంచి మంచి సినిమాలు నిర్మించి రిలీజ్ చేశారు కాబట్టి ఆ సినిమాలాగే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆఫ్టర్ కో తమిళనాడు ఈ సినిమాతో కూడా మరో ఉన్నతమైన పెద్ద విజయాన్ని చిత్రం తమిళ ప్రేక్షకులు అందించారు. ఇక్కడ తెలుగులో కూడా అంతే పెద్ద ఘన విజయం వచ్చి మా శోభ గారికి మంచి సూపర్ హిట్ సినిమా అయ్యి మున్ముందు ఇటువంటి మంచి చిత్రాలు ఎన్నో ఈ బ్యానర్లో రావాలని, ఇంతమంది న్యూ టాలెంట్ యాక్ట్ చేసినటువంటి ఈ చిత్రాన్ని తమిళ్లో కంటే కూడా తెలుగులో ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రం మరో పెద్ద ఘన విజయం అయి జీవాకి మరొక పెద్ద హిట్ అయి ఇక్కడ కంటిన్యూస్గా పెద్ద విజయ సాధించే హీరోగా మా జీవా కూడా ఉండాలని వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ. ఆల్ ద సాంగ్ ఐ గాట్ రియల్లీ గుడ్ రెస్పాన్స్ ఇన్ తమిళ్. థ్యాంక్స్ టు గాడ్. ఇన్ దిస్ ఆల్బమ్ దెర్ ఈస్ 5 సాంగ్స్ యాక్చువల్లీ. ఆల్ ద సాంగ్స్ హ్యావ్ డిఫరెంట్ జానర్, జాజ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ మెలడీ, ఇండియన్ కైండ్ ఆఫ్ మెలడీస్ అండ్ Indian kind of folk kind of songs, and you guys really like this kind of songs, I guess. And thanks Gokul garu, and thanks Jeeva sir again once again,
லிரிக் ரைட்டர் நிச்சயமா நான் தேங்க்ஸ் சொல்லி அவனை ரொம்ப அழகா எழுதியிருக்காரு. அதுக்கப்புறம் ஸ்பெஷல் தேங்க்ஸ் டு எஸ்விஆர் மீடியா பிரைவேட் லிமிடெட் சிஜே ஷோபா காரு. தேங்க்யூ, தேங்க்யூ ஸோ மச். Wherever I go in my life, I have to use this word, Mr. R.B. Chaudhary, the godfather of new film directors. Without him, I wouldn't have been here. Even in his absence, I feel his presence here. Thank you very much, sir. And my hero, Jeeva, always deserves a special place in my heart. Very easily approachable actor and such a powerful performer. I'm very lucky to have him in my first film. He has done a tremendous performance in the film. Rautram means anger justified. That anger is justified very well by his performance through his eyes. So once again, I would like to thank Mr. Jeeva. Hope I will work with you again and again. Thank Shobha Madam for this lovely, you know, lovely event. And for sure, Rautram. It's a very strong film and it's a very intense action film, and also it has so much of family oriented scenes, and also it has a lot of love and romance. So working with Gokul was a pleasure, and he's a very precise director, and he's just I should be very clear that it was not because I've been working with Shankar sir, KV Anand sir, Amir sir, Jananathan sir, with some of the big directors, but I've done like 16 to 17 films in Tamil, so 75% of my films are made by new directors. So I'm so proud that when I work with a debut director, they trip on their script for more than like 1.5 to 2 years. So they give their whole energy, whole life to the film. So technically I'm being very much benefited through this film. So I should thank Gokul, and special thanks to Shammi, that's Shanmuga Sundaram, the cinematographer of this film. He has really equally worked hard as Gokul, and Prakash Niki has done a great job, and three of my films released, like Rangam, that's Ko in Tamil, and also Vandan Vendran, and also Rautram. So all these three songs are on the blockbuster still. So thanks to all the music directors, and also special thanks to Prakash Niki. And for sure, he has a lot of films coming up, and he has a great career. And one and all being here. And thanks to Ramanadu Gauru, because there's a lot of support. Every time he comes down to Chennai, he drops into our office, and we seek his blessings. So thank you so much, sir, for gracing this lovely occasion. And thanks to the Telugu audience, and also the media, press, friends, everybody. Thanks a lot. Thanks. Chaudhary gar gunchi nen cheppe santati dani kaadu, endukante he is a legend, and maa company meeda maa meeda nammakam toti తన కొడుకు యొక్క రంగం తర్వాత చిత్రాన్ని ప్రమోట్ చేయమని మాకు ఇచ్చినందుకు రియల్లీ 110% వి విల్ ట్రై అండ్ వి విల్ ప్రమోట్ ద పిక్చర్ టు ద స్కై లెవెల్. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. ఈ చిత్రంలో సుధాకర్ గారు చాలా చక్కగా, అంటే అతని కమిట్మెంట్ ఎంటైర్ థింగ్, నియర్లీ అబౌట్ 10 డేస్ ఐ వాస్ సిట్టింగ్ ఇన్ చెన్నై, ప్రతిరోజు వచ్చి ప్రతి సీన్ని తను చూస్తూ, అంటే యూజువల్గా ఇదొద్దు అదొద్దు అనకుండా హీ యూజ్ టు మా యొక్క ఐ మీన్ ఎవ్రీథింగ్ తను డైజెస్ట్ చేస్తూ ఒక స్టేట్ పిక్చర్ ఎలా వస్తుందో అలా చేసి పెట్టారు మాకు సుధాకర్ గారు. రాజశ్రీ సుధాకర్ గారికి రియలీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ పాటల రచయిత వనమాలి గారికి చాలా చాలా చక్కటి సాంగ్స్ ఇచ్చారు, మీరు ఇప్పుడే చూశారు. అండ్ ఈ చిత్రంలో ఫైట్స్ 4 ఫైట్ మాస్టర్స్ తోటి తీశారు, అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక ఫైట్ మాస్టర్ కాదు, ఫర్ ఎవరీ ఫైట్కి ఒక్కొక్క ఫైట్ మాస్టర్ని పెట్టారు. అండ్ మా సంస్థ ద్వారా ఉరిమి తర్వాత మళ్ళీ వస్తున్న ఒక మంచి చిత్రం రౌద్రం. రౌద్రంలో అన్నీ కలబోసి ఒక చక్కటి విందు భోజనం అని చెప్పొచ్చు. అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ద హీరో
అండ్ హీరోయిన్ శ్రేయ గారు చాలా బబ్లీగా చక్కగా నటించారు. ఆవిడ సంతోషంలో ఉన్నట్లు చాలా చక్కగా ఉన్నారు. అండ్ ఈ చిత్రం ఆల్మోస్ట్ మన నాగార్జున గారి శివ ఎంతటి క్రేజ్ తెచ్చిందో అంతటి క్రేజ్ ఈ చిత్రానికి 100% వస్తుందని మా నమ్మకం.